హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్గా చెప్తున్నాను, సో 2 డేస్ నుంచి వీడియోస్ లేవు కదా, సో అందుకని కొంచెం లేట్ విషెస్ చెప్తున్నానండి. అందరూ కూడా మీ మీ బ్రదర్స్తో హ్యాపీగా ప్రతి సంవత్సరం ఇట్లానే రాఖీ కట్టుకుంటూ అందరూ చక్కగా సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసరికి మనకి పటోలా శారీస్ అండి. న్యూ డిజైన్స్ వచ్చాయి అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా పటోలానేనండి. చాలా హవా ఉంది పటోలాకి. సో 2 కట్ శారీ కలెక్షన్ అండి. కుట్ అనేది ఎగ్జాక్ట్గా ఫ్రిల్స్లోకి వస్తుంది. 90% పళ్ళులు వస్తాయి, 90% బ్లౌజ్లు వస్తాయి. ఇది వచ్చేసరికి మీకు ఇట్లాగా ఫిష్ డిజైన్ వచ్చిందండి, విత్ తులిప్ ప్యాటర్న్ వచ్చేసింది, క్రీమ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసరికి దీనికి పళ్ళు పాట్ అండ్ ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్కి కూడా మీకు ఇట్లాగా వాటర్ డ్రాప్స్ షేప్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మీకు ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసరికి 2 కట్ శారీ కలెక్షన్ అండి. కుట్ అనేది ఎగ్జాక్ట్గా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ దీనికి వచ్చేసరికి ఈ కార్నర్కి వచ్చేసరికి మీకు ఏంటంటే మిస్ ప్రింట్ ఉందన్నమాట. ఇదిగోండి, ఇట్లా ఇది ఎగ్జాక్ట్గా మనకి కట్ చేయింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదండి. సో 2 కట్ శారీ కలెక్షన్ ఇవి వచ్చేసరికి మనకి పటోలా 2 కట్ శారీ కలెక్షన్ అండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా చాలా మంచి కలెక్షన్ అండి. న్యూ డిజైన్స్తో అయితే వచ్చేసింది ఈ రోజున. వీటి కాస్ట్ వచ్చేసరికి 270 రూపీస్ అండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఎప్పుడు కూడా ఎంత పెట్టినా కూడా అయిపోతూనే ఉంటున్నాయి పటోలా శారీసు. 270 రూపీస్ అండి. కుట్ అనేది ఎగ్జాక్ట్గా ఫ్రిల్స్లోకి వస్తుంది. చాలామంది మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారండి. వీటితో ఫ్రాక్స్ డిజైన్ చేయించుకుని, క్రాప్ టాప్స్ డిజైన్ చేయించుకుని, సో అన్ని కూడా నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి గ్రూప్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇది వచ్చేసరికి లారియా ప్యాటర్న్ వచ్చేసిందండి. దీనికి వచ్చరికి ఇది పళ్ళు పాట్ అండ్ దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి. క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో మల్టీ కలర్ అయితే వచ్చేసింది క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి. మీకు ఇలాగా జిగ్జాగ్ స్టైల్ అయితే వచ్చేసింది. దీనికి వచ్చేసరికి ఇది పళ్ళుపాట అండి అండ్ ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ అనమాట. నిత్య రెడ్ కలర్ జిగ్జాగ్ అండి. నిత్య నీది ఫ్రాక్, పటోలో ఫ్రాక్ ఉంది తీసుకురా. గ్రీన్ కలర్ ఇది కొత్త ఫ్రాక్, నిన్న వేసుకుంది కూడా తీసుకురా. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి, విత్ బాంధనీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. అసలు నిత్యాకి మేము ఫ్రాక్ వేసామన్నమాట, ఎంతమంది అడిగిన్నారు. అండ్ ఇది వచ్చేసరికి కూడా దీనికి కూడా మీకు ఇట్లాగా కార్నర్లో ఏంటంటే మిస్ ప్రింట్ వచ్చిందండి. ఎగ్జాక్ట్గా ఇది కూడా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఏమంటే పళ్ళు పాట అండి. ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ అనేది మీకు రన్నింగ్ రావడం జరిగిందండి. సో దీనికి వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనేది రన్నింగ్ రావడం జరిగింది బ్యాక్లో. అండ్ ఇచ్చాకైతే పటోలాతో ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేయించానమాట. అసలు ఎంత బాగుంది, మా పాప వేసుకుంటే చాలా చాలా బాగుందండి. నిత్యాకి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేయించాము పటోలాతో. నాకొకటి పాపాయికి ఒకటి స్టిచ్ చేయించాము. చాలా చాలా బాగున్నాయి. ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసరికి మనకి బెల్ట్ టైప్లాగా ఈ విధంగా పెట్టించేసాను అండ్ కుచ్చులాగా పెట్టించానండి. చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చరికి బ్లౌజ్ అనేది లేదండి, ఓన్లీ పళ్ళు పాట అయితే అవైలబుల్ ఉంది. రెడ్ అండ్ బ్లూ కలర్లో బ్లౌజ్ అనేది లేదు. అండ్ ఇది వచ్చేసరికి సపోటా కలర్ అండి. సపోటా కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా వచ్చిందనమాట. సపోటా కలర్కి ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ అండి, విత్ పోచంపల్లి డిజైన్ అండ్ గ్రీన్ కలర్ అండి. దీంతో కనుక లంగాలాగా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ అండి. ఇది వచ్చేసరికి దీనికి పళ్ళు పాట్ మంచి డార్క్ గ్రీన్ కలర్ అనమాట. ఈ ప్రింట్ కూడా తొందరగా ఏం పోవటం లేదండి, చాలా బాగుంది. క్రీమ్ కలర్లోనే మీకు ఈ విధంగా ఇలా జిగ్జాగ్ స్టైల్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా పళ్ళు ఉంది, దీనికి బ్లౌజ్ కూడా ఉందండి. పళ్ళు కూడా ఉంది. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి సరే బ్లౌజ్ లోపల ఉండేది ఏంటంటే పళ్ళు. క్రీమ్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. సో బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ అండి. అండ్ దీనికి వచ్చరికి ఇది పళ్ళు పాట్. దీనిలో ఉన్న కలర్స్ అయితే ఒకసారి నేను చూపించేస్తాను అన్నీ ఓపెన్ చేయకుండా. దీనిలో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ నేను చూపించేస్తానండి. ఈ డిజైన్లో కింద వచ్చరికి మొత్తం మీకు ఇలా కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. యెల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ 2 శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో బ్లూ కలర్లో 2 శారీస్ ఉన్నాయి కాబట్టి చక్కగా బుక్ చేసేసుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి. తులిప్ ప్యాటర్న్ కి ఇట్లాగా మనకి ఏంటంటే మీనా డిజైన్ అంటే చాపల డిజైన్ అనేది వచ్చేసింది. ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే నేను ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఒక శారీ చూపించాను కదా, ఒకసారి నేను ఇందులో ఉన్నాయి కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందాక చూపించిన డిజైన్లో ఇది ఒక కలర్ అవైలబుల్ ఉందండి, కనకాంబరం కలర్ విత్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇందాక చూపించిన డిజైన్లో ఇది ఒక శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే నేను ఒకసారి చూపించేస్తాను. గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సో ఈ డిజైన్లో అయితే మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం. సో ఈ డిజైన్లో అయితే 3 శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అన్నమాట, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇదిగోండి ఈ విధంగా, ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ అండ్ రెడ్ అండి, గ్రే అండ్ ఆరెంజ్ కలరు. సో గ్రే అండ్ ఆరెంజ్ కలర్. నిత్యకి ఫ్రాక్ కుట్టించానని చెప్పాను కదా, ఇది లారియా శారీతో ఈ విధంగా కుట్టించాను నేను. ఇదేసరికి దీనికి డ్రెస్ కదండి, దీనికి ఇలాగా కోట్ అనేది కుట్టించాను పాపాయికి. ఇలాగ పైన బటన్ సిస్టమ్ పెట్టించాము కాలర్ దగ్గర, మీకు ఇట్లాగ విధంగా బటన్ సిస్టమ్ అయితే పెట్టించానండి. ఇలాగా దానికి చిన్న ముక్కతోనే ఫ్రాక్ మీద కోట్ లాగా అయిపోయింది. పెద్దవాళ్ళకి కూడా మనకి ఒక బ్లౌజ్ పీస్ అంతా పడుతుందండి కోట్ కింద యూస్ చేసుకుంటే. ఇదిగోండి నిత్యమ్మకి ఈ విధంగా డిజైన్ చేయించాను. ఇంకొకటి క్రాప్ టాప్ ఉందండి, అది కూడా డిజైన్ చేయించాను. పోచంపల్లిలో నేను ఒకటి తీసుకుని క్రాప్ టాప్ డిజైన్ చేయించాను అనమాట. ఇది వచ్చేసరికి ఈ విధంగా నేను ఏంటంటే డిజైన్ చేయించాను పాపకి, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మనకి హిప్ బెల్ట్ కింద ఇది తీసుకుని ఇలా డిజైన్ చేయించుకున్నానండి. అండ్ బార్డర్ వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఒక సైడ్ అంతా ఇలా కనపడేటట్టుగా తీయించాను, చాలా బాగుందన్నమాట. సో గ్రే కలర్ అండి. సో నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, ఎవరికైనా ఐడియా వస్తుంది కదా కుట్టిస్తే ఎట్లా ఉంటుందని. కుట్టిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి కాఫీ కలర్ అండి, ఈ డిజైన్లో వచ్చేసరికి కాఫీ కలర్ ఒకటి, లైట్ కనకాంబరం కలర్ అండి, చాలా చాలా బాగుంది. ఓన్లీ సింగిల్ శారీ అవైలబుల్ అండి, 60 శారీస్లో ఓన్లీ 1 శారీ వచ్చింది. ఇది సూపర్బ్ ఉంది శారీ అయితే మాత్రం. అండ్ గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్ ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉందండి. వీడియో లెంత్ అయిపోతుంది కదా, సో గబగబా అయితే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి, చూసారా క్రీమ్ కలర్. అండ్ ఈ డిజైన్ అండి, ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే నేను ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చరికి శారీ విత్ బ్లౌజ్ అండ్ ఎల్లో విత్ గ్రీను, వైట్ అండ్ రెడ్ కలర్ అండి, రెడ్ అండ్ బ్లూ కలర్, గ్రే అండ్ పింక్ కలర్ అండి. 270 అండి వీటి కాస్ట్ వచ్చేసరికి, గ్రే అండ్ పింక్ కలర్. సో ఇదొక కలర్ అండి, స్కై బ్లూ కలర్కి రెడ్ కలర్ డిజైన్, మీనా డిజైన్ వచ్చింది. చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి, చాక్లెట్ బ్రౌన్ కలర్. ఇది వచ్చరికి స్కై బ్లూ కలర్ అండి, జిగ్జాగ్ వచ్చింది స్కై బ్లూ కలర్. కలంకారీలో వచ్చేసరికి మీకు ఈ విధంగా వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి. సో ప్రతి పీసు కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఇదైతే ఇంకా బాగుంది, వైట్ అండ్ క్రీమ్ కలర్. మనకి ఏంటంటే ఇదే డిజైన్లో కొంచెం ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందండి, వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ కలర్. ఎల్లో అండ్ గ్రీన్ కలర్, సో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండి, వైట్ అండ్ పింక్ కలర్. ఈసారి ఎక్కువ కూడా ఇలాంటి డిజైన్స్ వచ్చాయండి, ఎందుకంటే మార్కెట్లో కొంచెం ట్రెండీలో ఉన్నాయి కదా. సో కలంకారీలో కూడా పటోలా అనేది డిజైన్ చేశారు. సో ఇదొకటి బ్లూ అండ్ పింక్ కలర్ అండి. సో కస్టమర్ జస్ట్ శాంపుల్ కోసం ఇలాగ ఇలాంటి దాంతో నేను స్టిచ్ చేయించుకున్నానండి, మీ దగ్గర ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉందా అని పెట్టారు. ఆమె క్రాప్ టాప్ అయితే నాకు బాగా నచ్చిందండి, వెంటనే నేను గ్రూప్లో షేర్ చేశాను. ఎక్కడ తీసుకున్నారనేది తెలీదు, బట్ ఆ కస్టమర్ అయితే నన్ను అడిగారు అనమాట మీ దగ్గర ఇలాంటిది ఉందా అని. సో అయితే నేనైతే అది మీ గ్రూప్లో ఒక ఐడియా కోసం అని చెప్పేసి నేను గ్రూప్లో వెంటనే పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడలేకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంది. వైట్ అండ్ రెడ్ కలర్ అండి, అసలు పట్టు సారీ మెరిసిపోయినట్టు మెరిసిపోతుంది అనమాట. ఈ బార్డర్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా మీకు పోచం పల్లి వచ్చేసింది అండ్ చాలా చాలా బాగుందండి, అచ్చం పట్టు ఉన్నట్టు ఉందన్నమాట లుక్ అనేది. బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండి, సో ఈసారి బ్లాక్ అండ్ రెడ్ కలర్ సింగిల్ పీసే వచ్చింది.
వైట్ అండ్ రెడ్ కలర్ అండి. జంగల్ డిజైన్ సూపర్ ఉంది. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది చాలా గ్రాండ్గా ఉందండి శారీ. ఫోన్ కంటే కూడా బయట చాలా బాగుంది. అండ్ గ్రీన్ కలర్ అండి, గ్రీన్ అండ్ రెడ్ కలర్ డిజైన్. ప్రతిదానికి కూడా మీకు మ్యాక్సిమం వచ్చేసాయండి పల్లులు బ్లౌజులు. ఒకటి రెండు శారీస్కి బ్లౌజెస్ మిస్ అవ్వచ్చేమో కానీ మ్యాక్సిమం అయితే అన్నిటికీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. వైట్ విత్ పింక్ కలర్ జిగ్జాగ్ స్టైల్ అయితే వచ్చేసాయి. 270 రూపీస్ అండి. వీటి కాస్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలెక్షన్ అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి. మీనా డిజైన్లో ఇది ఒకటి వచ్చేసింది వైట్ అండ్ బ్లాక్. సో చూడండి ఎంత బాగుందో. విత్ బ్లౌజ్ అనేది వచ్చింది మీకు. ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి దీనికి పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది.